డాక్టర్ గారు ఈ ప్రశ్నని హర్షిత అడుగుతున్నారండి. నేను ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఈ మధ్య జాబ్ పోయే పరిస్థితి వచ్చింది. తిరిగి జాబ్లో కొనసాగుతున్నా చాలా ఆందోళనగా అనిపిస్తోంది. ఏకాగ్రతగా పనిచేయలేకపోతున్నాను. నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ల బాధ్యత నా మీద ఉంది. ఎప్పుడూ ఇవే ఆలోచనలు వస్తున్నాయి. పని మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాను. ఎంత ఆపాలనుకున్నా నెగిటివ్ ఆలోచనలు ఆగటం లేదు. నా సమస్యకు ఏదైనా పరిష్కారం చెప్పండి అని అడుగుతున్నారు. హర్షిత గారు, జనరల్గా ప్రైవేట్ కంపెనీస్లో చాలా వరకు మీలాగే అందరూ ఈ మధ్యకాలంలో గత 2 సంవత్సరాలుగా సమస్యలు చాలా వరకు ఎదుర్కొంటున్నారు. మీరు అదే కోణానికి సంబంధించిన వ్యక్తిగానే మనం పరిగణించాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా కష్టకాలంలో చాలా వరకు కంపెనీస్ ఎంప్లాయీస్ని సాక్ చేస్తూ ఉంది. సో కొంతమంది మినిమైజ్ చేసుకొని మినిమం ఎంప్లాయీస్తో రన్ చేస్తున్న సంస్థలు కూడా ఉన్నాయి, ఆర్థికపరమైనటువంటి నష్టాలు రాకుండా. సో మరి మీరు ఇంత కుటుంబ బాధ్యత అంతా కూడా మీ తల మీద పెట్టుకొని చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు బాధ్యత ఉంది కాబట్టి మీరు కొద్దిగా మానసికంగా కొద్దిగా కలత చెంది ఉన్నారు. సో రెండవది, ఈ ఉద్యోగం పోతుంది అన్న విషయం మీకు ముందుగానే తెలిసి ఉంది కాబట్టి యు ఆర్ యాంటిసిపేటింగ్ ద థ్రెట్, అంటే ముందుగానే ఊహించుకొని నా ఉద్యోగం పోవచ్చు, పోతే ఏంటి, ఎలా ఈ మానసికంగా నేను తట్టుకోవాలి ఈ లాస్ని, అలాగే ఇంకో ఉద్యోగం దొరుకుతుందా, ఫైనాన్షియల్ క్రంచ్ అవుతుందా, అంటే ఉన్న సేవింగ్స్ అన్ని వాడాల్సి వస్తుంది, వాళ్ళ ఖర్చులు బాధ్యత ఈ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా ముందుగానే ఊహించుకొని బాగా ప్రీమెడిటేట్ చేసుకొని మీరు డిస్టర్బ్ అవుతున్నారు. దీన్ని మేము సైకాలజీ పరిభాషలో యాంటిసిపేటరీ యాంగ్జైటీ అంటాం. ఏది ఎలా జరుగుతుందో అది జరుగుతుంది. సో మీ కంట్రోల్లో ఉన్నది ఎలాంటి పరిస్థితి, విషమపూరితమైన పరిస్థితి మీకు తలెత్తినప్పుడు దానికి ఎలా స్పందించాలి అన్నది మాత్రం మీ కంట్రోల్లో ఉంది. ఉద్యోగం ఉంటుందా పోతుందా అన్నది మీ కంట్రోల్లో లేదు. ఓకే, సో యాక్సెప్ట్ దిస్ ఫ్యాక్ట్, దెన్ యుల్ బి రిలాక్స్డ్. చిన్న వ్యాయామం ఏదైనా చేయండి, వాకింగ్ లాంటిది అని చేయండి, లేదా ఏదైనా ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ లాంటిది కానీ, లేదా మెడిటేటివ్ మ్యూజిక్ మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ మనసును ప్రశాంతంగా పెట్టుకోగలుగుతారు. ఇప్పుడు చేసే పనిని మీరు ఫోకస్గా చేయగలుగుతారు.